ఇచ్చోడ మండల కేంద్రంలో విఆర్ఏ జేఏసీ మండల అధ్యక్షులు గడ్డం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో 43 రోజులుగా జరుగుతున్న నిరవధిక దీక్షలను ఎంఆర్పిఎస్ మద్దతు ప్రకటిస్తూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విఆర్ఏలకు ఇచ్చినటువంటి హామీలు విఆర్ఏలకు పేస్కేల్ ఇస్తామని ఆ తర్వాత గల విద్యావంతులైన విఆర్ఏలకు పదోన్నతులు కల్పిస్తామని 55 సంవత్సరాల పైబడిన విఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి నేడు నిర్లక్ష్యం చేయడం బాధాకరం. మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని విఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతున్నాం. న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లను సాధించే వరకు ఎంఆర్పిఎస్ అండగా ఉంటుందని అలాగే విఆర్ఏల ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలని పిరికి వారిల ఆత్మహత్యలకు పాల్పడవద్దని విఆర్ఏలకు సూచించారు. ఈ మద్దతు ప్రకటించిన వారిలో ఎంఎస్పీ బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుబ్బాక సుభాష్ మాదిగ, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు సిరిసిల్ల బొమ్మయ్య, బరుకుంట శంకర్, జిల్లా కో కన్వీనర్ సుభాష్, కసిపాక విష్ణు, జన్నారపు సాయిబ్రావు, ఎంఎస్ఎఫ్ జిల్లా పసుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 43 రోజుల నుండి విఆర్ఏలు నిరసన చేస్తున్న క్రమంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ చేస్తున్నటువంటి ఈ యొక్క నిరసన దీక్షలకు ఎంఆర్పిఎస్ తరఫున పూర్తి మద్దతు ఇస్తున్నాం. అదే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి విఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి నేటికి పరిష్కరించకపోవడం వలన ఈ యొక్క 43 రోజుల దీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఒక 22 మంది విఆర్ఏలు ఈ యొక్క సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందింది కాబట్టి వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇది బాధాకరం. వీళ్ళు ఈ యొక్క చేస్తున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి పోరాటానికి ఎంఆర్పిఎస్ అండగా ఉంటుంది. వీరి డిమాండ్ను పరిష్కరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి 3 దఫాలుగా హామీలు ఇచ్చినప్పటికీ దాన్ని నెరవేర్చకపోవడం వలన వారు చాలా ఇబ్బందుల్లో, వారి చాలి చాలని జీతాలతో వాళ్ళ కుటుంబాలు వారు జీవన విధానము గడవడం కష్టంగా ఉంది. కాబట్టి దయచేసి వారికి ఇచ్చినటువంటి మాట ఆమె ప్రకారంగా మీరు ఈ యొక్క డిమాండ్ను పరిష్కరించేంత వరకు మేము కూడా వారికి అండగా ఉంటామని సందర్భం తెలియజేస్తున్నాం. విఆర్ఏలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు, ధర్నలు మరియు దీక్షలు చేసే హక్కు ప్రతి పౌరులకు, ప్రతి ఉద్యోగస్తులకు ఉంది. కాబట్టి మీరు ఎలాంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా మీ హక్కుల సాధన కోసం జరుగుతున్నటువంటి డిమాండ్లు సాధించుకునేంత వరకు మీరు ప్రభుత్వం ఇదే విధంగా పోరాటం చేయండి. మీకు అండగా ఉంటామని సందర్భంగా గుర్తు చేస్తున్నాం.